రామానుజాచార్యుల జీవితంపై త్వరలోనే సినిమా తీయబోతున్నట్లు సినీ హీరో బాలయ్య ప్రకటించారు. తన తండ్రి తీయలేకపోయిన సినిమాలను తాను నిర్మిస్తానంటూ బాలయ్య తెలిపారు. విజయ కీలాద్రిపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న బాలకృష్ణ చిన్నజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. గొప్ప గురువు సంఘ సంస్కర్త అయిన రామానుజాచార్యులపై సినిమా రూపొందించడం శుభ పరిణామమన్నారు. చిన్నజీయర్ స్వామి కులం కన్నా గుణం గొప్పదని చెప్పిన గురువుల సినిమాతో సమాజంలో మార్పు వస్తుందన్నారు. సినిమాలు ఆడేయలేదు, దీనికి టైం అయింది. అలాగే నృసింహస్తోత్రం, శని ప్రభుత్వం, ఇందేందు శంకర్ భగవాన్. రామానుజాచార్యుల జీవితంపై త్వరలోనే సినిమా తీయబోతున్నట్లు సినీ హీరో బాలయ్య ప్రకటించారు. తన తండ్రి తీయలేకపోయిన సినిమాలను తాను నిర్మిస్తానంటూ బాలయ్య తెలిపారు. విజయ కీలాద్రిపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న బాలకృష్ణ చిన్నజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. గొప్ప గురువు సంఘ సంస్కర్త అయిన రామానుజాచార్యులపై సినిమా రూపొందించడం శుభ పరిణామం అన్నారు చిన్నజీయర్ స్వామి. కులం కన్నా గుణం గొప్పదని చెప్పిన గురువుల సినిమాతో సమాజంలో మార్పు వస్తుందన్నారు. ఇన్స్పిరేషన్గా తీసుకుని రామానుజాచార్యుల మీద ఆయన పుస్తకం ఒకటి వ్రాయడం జరిగింది. అలాగే మన మోడీ గారికి కూడా మా కృతజ్ఞతలు చెప్పాలి. నా తరఫున విజయ కీలాద్రి వారి తరఫున కూడా ఆయన స్టాంప్ రిలీజ్ చేస్తున్నది రామానుజాచార్యులు. సో నా అదృష్టంగా భావిస్తున్నా పూర్వజన్ సుకృతంగా ఈ సినిమాలు ఏవైతే నా శక్తి మేరకు ఏదైతే భగవంతుడు నాకు ఆ పుణ్యదంపతులు బిడ్డగా ఈ తెలుగు జాతిలో పుట్టే అదృష్టాన్ని నాకు కలిగించాడో, ఏదైతే ఈ సినిమాని ప్రక్రియ ద్వారా ఈ పాత్రలన్నీ చేసి జనంలోకి మన సంస్కృతి సాంప్రదాయాలు, మన వేదాలు, మన ఉపనిషత్తులు, ఇవన్నీ శాస్త్రాలు, ఇవన్నీ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు కూడా ఏవైతే నేను ముందుకు తీసుకెళ్తున్నానో అది నా పూర్వజన్మతో సుకృతంగా భావించి. మొదటి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈవేళ 3వ రోజు కళ్యాణం జరిగేటటువంటి రోజు అన్నమాట. కృష్ణా నదికి ఉత్తరాన దక్షిణాన ఈ రెండు వైపులా కూడా ఇంద్రుడు, వాళ్ళ అబ్బాయి అంటే అర్జునుడు, వీరిద్దరు కూర్చుని తపస్సు చేశారు అని మనకి తెలుస్తోంది. ఉత్తర భాగంలో కూర్చుని తపస్సు చేసిన ఇంద్రుణ్ణి అనుగ్రహించడానికి భగవంతుడు అక్కడ అమ్మవారిగా పరమశివుడిగా సాక్షాత్కరించి ఆయన అనుగ్రహిస్తే అది ఇంద్రకీలాద్రి పర్వతం అయింది. ఈ దక్షిణ భాగాన అర్జునుడు చేసినటువంటి తపస్సుకి భగవంతుడు శ్రీనివాసుడిగా ఆయనకి సాక్ష